తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో చెట్లు నాటిన కార్మికులకు కూలీలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో ఈ సంవత్సరం హరితహారం కార్యక్రమంలో చెట్లు నాటిన మహిళా కూలీలు తమకు కూలీ డబ్బులు ఇవ్వలేదని శుక్రవారం మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గత మే నెలలో పెద్ద ఎత్తున వేములవాడ మున్సిపల్ ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా చెట్లు నాటేందుకు చంద్రంపేట గ్రామానికి చెందిన మహిళా కూలీలను తీసుకువచ్చి చెట్లు నాటించారు. అయితే అప్పటి నుండి తమకు ఇవ్వాల్సిన కూలీ డబ్బులు ఇవ్వాలని కాంట్రాక్టర్లను పలుమార్లు అడిగినా పట్టించుకోవడం లేదని, రోజువారీ కూలీ పని చేసుకునే తమకు కూలీ డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం వేములవాడ మున్సిపల్ కార్యాలయానికి చంద్రంపేట నుండి దాదాపు 20 మంది కూలీలు చేరుకొని తాము చేసిన పనికి కూలీ డబ్బులు ఇప్పించాలని మున్సిపల్ చైర్పర్సన్ భర్త రామతీర్థపు రాజుకు మొరపెట్టుకున్నారు. కాంట్రాక్టర్కు చెప్పి కూలీ డబ్బులు ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కాగా హరితహారంలో చెట్లు నాటిన వారికి ఇచ్చే కూలీ డబ్బులు ఇంతవరకు మున్సిపల్ అధికారులు సదరు కాంట్రాక్టర్కు చెల్లించలేదని, అందుకే కూలీ డబ్బులు రావడం లేదని సమాచారం. రోజువారీ కూలీపై ఆధారపడి బతుకుబండి లాగే మహిళా కూలీలకు 6 నెలలైనా కూలీ డబ్బులు ఇవ్వకపోవడం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుందని పలువురు అంటున్నారు. ఏమైంది మీద ఏం ప్రాబ్లం? మాకు షెడ్ పెట్టాచిన 3 నెలలు ఒక పసి ఇయ్యలేదు సార్. శివసార్ రమ్మంటే వచ్చిన 3 నెలలు అయిపోతుంది. ఇక రేపు తెస్తున్నాం మాకు తెస్తున్నాను అంటున్నాడు. మాకు ఒక్క పచ్చ తెచ్చిస్తాడు. మాకు లేకనే మేము ఆ పనికి వచ్చినాము సార్. ఆ కూలికి వచ్చినాము. మేము ఏదో పొరాలను బిరాలను పట్టుకొని వచ్చి ఎన్ని రోజులు చేసినాము? 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. 3 నెలలు వెళ్ళిపోయింది కూడా. ఇప్పుడు ఒక్క పచ్చే లేదు. ఒక్కొక్కలకు 20 వేలు రావాలి దాదాపు. ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు ఏమంటారు? ఈ మున్సిపల్ వాళ్ళు ఏమంటారు? ఇస్తాడు ఇత్తడు తీయమ్మని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఆ సార్లు అంటున్నారు ఇత్తడు ఎట్టుకోదు పైసలు ఎట్టుకోవు అని ఆ సార్ చెప్తుండు. మరి ఇక మేము ఎట్టుకోదు మీ ఏం కాదు. ఆయన ఇల్లు చూడకపోతే అది మనిషిని చూసినా కానీ ఇల్లు మాకు తెలియదు. చెట్లు పంపిన సార్కు చేస్తే ఆ సార్ ఏమన్నాడు 20 రోజులు చెప్పు పంపినాం ఇంకా ఇయ్యలేదా అమ్మ అని ఆ సార్ అన్న డబ్బు కావాలి. మాకు కావాలి. మాకు సిట్టీలు ఉన్నాయి సారు. మేము కొట్ట సచ్చినట్టు ఉన్నది. మాకు మున్సిపాలిటీ పని కూడా లేదు. మాకు కరువు పని కూడా మాకు లేదు. మాది మున్సిపాలిటీలో పడ్డది మా ఊరు పోయి. మాకు చింతను కూడా కరువు ఉన్నది సారు. మాకు డబ్బు కావాలి. మేము పైకిలు చేసినాం కాబట్టి కూలి చేసినాం కాబట్టి మాకు పచ్చలు కావాలి. రోడ్లో పంట పెట్టేదా? పైసలు రాలేదని ఒకసారి చెప్పిండు. ఒకసారి పచ్చిపోతాను అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తే 8 రోజులు ఫోన్ చేస్తే అసలు రావట్లేదు.